खम्मम नगरंलोनी अक्षर गुंडे आस्पत्रिलो जरिगिन घटनपै डाक्टर प्रवीण कुमार स्पंदिंचारु। अवगाहन लोपंतोने रोगी बंधुवुलु कासेपु आंदोलन चेशारनि यांजियोग्राम रिपोर्ट सीडीलो उन्नंदुन दानिकि संबंधिंचिन साफ्ट्वेर लेकपोवडंतो सीडी ओपेन कालेदनि आयन तेलिपारु। रोगी बंधुवुलकु पूर्ति अवगाहन कल्पिंचिन अनंतरं कंप्यूटर्लो साफ्ट्वेर्नु इन्स्टाल चेसुकोनि ओपेन चेसुकुन्नट्लु पेर्कोन्नारु। रोगी बंधुवुलकु पूर्ति अवगाहन लेकपोवडं वल्ल ई समस्य तलेतिंदन्नारु। तम आस्पत्रिपै वच्चिन आरोपणलनु डाक्टर प्रवीण कुमार खंडिंचारु। మరోవైపు జిల్లా ఐఎంఏ ప్రెసిడెంట్ భాగం కిషన్ కూడా స్పందించారు। ఆసుపత్రిలో జరిగిన ఘటనపై వైద్యుల నిర్లక్ష్యం ఏమీ లేదని, రోగి బంధువులకు సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన లోపం వల్ల ఈ ఘటన చోటు చేసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు। డాక్టర్ ప్రవీణ్ కుమార్, గత 7-8 సంవత్సరాలుగా ఖమ్మంలో కార్యాలయం ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాను। నిన్న మా హాస్పిటల్ ముందు ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది। ఏంటంటే హాస్పిటల్ వాళ్ళు చేసిన యాంజియోగ్రామ్ సిడి వేరే ఎక్కడ ఓపెన్ కాలేదు, మా హాస్పిటల్లోనే ఓపెన్ అవుతుంది అని చెప్పి పేషెంట్ తరపు బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి గట్టిగా అడగడం జరిగింది। దానికి మేము వాళ్ళకి క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చామంటే ఆ సిడీకి సంబంధించిన ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది, అది ఇన్స్టాల్ చేసుకుంటే ఓపెన్ అవుతుందని చెప్పాము। వాళ్ళకి గైడ్ చేయడం కూడా జరిగింది। దాని ప్రకారం వాళ్ళు యాక్చువల్లీ వాళ్ళు వెళ్ళారు, హైదరాబాద్కి వెళ్ళారు, ఆ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ కూడా చేసుకున్నారు, దాంతో సిడీ కూడా ఓపెన్ అయింది। ఈ మధ్యలో ఏంటంటే ఆ మిస్కమ్యూనికేషన్ వల్ల పేషెంట్ అటెండర్స్ ఏదైతే కొన్ని అపోహలు వాస్తవాలు తెలుసుకోకుండా అపోహలో పడి వచ్చి కొంచెం రభసలాగా చేయటము, ఓపీ డిస్టర్బ్ చేయడం కూడా జరిగింది। పెద్ద విషయం ఏమి కాదు యాక్చువల్లీ, అది చిన్న ఇన్సిడెంట్. సాఫ్ట్వేర్ అనేది ఇప్పుడు సిడీ ఓపెన్ అవ్వాలంటే దానికి సంబంధించిన సాఫ్ట్వేర్ కానీ యూనివర్సల్ సాఫ్ట్వేర్ కానీ ఒక ఇన్స్టాలేషన్ చేసుకుంటే సిడీ ఓపెన్ అయిపోతుంది। అంతేగాని ఇది మా హాస్పిటల్లో సిడీ మా హాస్పిటల్లోనే ఓపెన్ అవుతుంది, ఇంకెక్కడ ఓపెన్ అవ్వటం అనేది జరగదు। అట్లాంటి టెక్నాలజీ కానీ అట్లాంటి సాఫ్ట్వేర్ కానీ ఎక్కడ ఉండదు। ఈ కొన్ని వీడియో క్లిప్పింగ్స్ అక్కడక్కడ వీడియో క్లిప్పింగ్స్ తీసి దానికి సంబంధించి సోషల్ మీడియాలో కూడా ఈ మధ్య సర్క్యులేట్ చేయడం జరిగింది నిన్న సాయంత్రం। అయితే అవి ఏదైతే సోషల్ మీడియాలో ఇచ్చారో అది కంప్లీట్లీ సింగిల్ వర్షన్, పేషెంట్ తరఫున వాళ్ళ వర్షన్, మన వర్షన్ కూడా సరిగ్గా తీసుకోకుండా సర్క్యులేట్ చేయడం జరిగింది। అది దానికి మేము ప్రతిగా వాళ్ళందరూ వాళ్ళతో పిలిచి మాట్లాడాము, వాళ్ళకి కంప్లీట్గా ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చాము। అయితే దురదృష్టవశాత్తు ఆ ఎక్స్ప్లెనేషన్ ఎక్కడ మనకు సర్క్యులేట్ అవ్వలేదు అన్నమాట। ఇవాళ కూడా వాళ్ళని అటెండెన్స్ కనుక్కున్నాము, ఆ సిడి ఓపెన్ అయింది, ఆరోగ్యశ్రీ ప్రాసెస్ అనేది ప్రాసెస్లో